సిద్ధం చేశారండి. డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఏ డేట్ నుండి ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి వీడియోను లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది, యూట్యూబ్ చాలా మందికి వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. మినిమం ఖచ్చితంగా ఒక 1000 వరకు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది, నేను అనుకున్న లక్ష్యానికి చేరగలను ఫ్రెండ్స్. ఇది ఒక దయచేసి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఇక విరళకల్లు వెళ్ళినట్లయితే తెలంగాణ మహిళలకు అయితే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఎన్నికల ప్రసార సమయంలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కార్యాచరణ మొదలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన రోజునే ఈ 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు అమలు చేసింది. ఒకటి ఉచిత బస్సు, రెండవది ఆరోగ్యశ్రీ 15 లక్షలకు పెంచింది. తాజాగా 2500 ఇచ్చేందుకైతే రేవంత్ సర్కారు అయితే కసరత్తు చేస్తూ ఉంది. మహిళలకు 2500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ బడ్జెట్ను కూడా కేటాయించడం జరుగుతుంది. ఏటా 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అదనంగా అందుకోసం అయితే మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకంలో అమలు చేయనున్నారు. ఇక అయితే మనకు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి అయితే దానికి కార్యాచరణ అయితే చేయడం జరుగుతుంది. అది ఎవరికి ఇస్తారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణలో ఉన్న మహిళలు, కుటుంబంలో ఒక్క మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసినా ఆల్రెడీ రేషన్ కార్డు కలిగి ఉన్నా సరే రేషన్ కార్డు అయితే ప్రామాణికం అయితే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు ట్యాక్స్ కట్టే వాళ్ళ మహిళలకు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం అయితే వర్తించదు. భర్త ట్యాక్స్ కట్టిన భార్యకైతే 2500 రావు. జిఎస్టీ రిటైర్స్ ఫర్స్ చేసిన భర్త కూడా భర్త ఉన్న భార్యకు మాత్రం అయితే ఈ పథకం డబ్బులు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు. ఇక మనకు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఎన్నికల ముందు అయితే ఈ జనవరి 26 వరకు అయితే ఈ 2500 రూపాయలను ఇవ్వడానికి అయితే మనకు కసరత్తు అయితే ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన